ఫై సాంబా గారిని నేను ఒక వీడియో చూపిస్తానండి. ఈ వీడియో అయిన తర్వాత ఎవరైనా కానీ న్యూట్రల్ కానీ ఎవరైనా కానీ వీడిని ఏ మెట్టితో కొట్టాలో చెప్పండి, ఏ పాత చెప్పుతో కొట్టాలో చెప్పండి. ఎందుకంటే రెస్పెక్ట్ లేదు ఆడవాళ్ళకంటే, రెస్పెక్ట్ రాజకీయంలో. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మేము కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు మేము రాజకీయంగా ఫైటింగ్లు చేసుకుంటాం, తిట్టుకుంటాం, కానీ ఇట్లాంటి బూతులు ఆడవాళ్ళ మీద. ఈయన ఆయన జర్నలిస్టు, ఆయన ఒక టీవీ ఫైవ్కి సంబంధించిన అతను. అసలు అతనికి టీడీపీకి ఏంటి సంబంధం? అసలు ఏంటి? ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మా జగన్ ఫైవ్ ఇయర్స్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎన్నో పథకాలు అమలు చేసినా ఏ రోజు కూడా మా జగన్మోహన్ రెడ్డి లైవ్ ఇచ్చింది లేదు, ఒక పథకం గురించి చెప్పింది లేదు, చూపించింది లేదు. మా పార్టీ వదిలేయండి, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందిగా. అందుకనే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు కూడా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, ఏమి ఉండవు. ఎందుకంటే ఇలాంటి పనికిమాలు ఎదవా. ఈయన టీడీపీ మనిషి అని అందరికీ తెలుసు. వీళ్ళందరికీ టీవీ ఫైవ్కి, ఏబిఎన్కి, ఈనాడు వాళ్ళకి టీవీ చంద్రబాబు నాయుడు నుంచి జీతాలు వస్తాయని చూసి తెలుసు. వీళ్ళంతా లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు, టీడీపీ కోసం పని చేసుకోండి, తప్పే లేదు. ఇప్పుడు మా సాక్షిలు మేము ఎలా వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకున్నాం, మీరు కూడా ఆ ముసలివాడు చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని ఈ ఎన్నో ఐదేళ్ళ నుంచి ఎప్పటి నుంచో విమర్శిస్తూనే ఉన్నారు. 10 ఇయర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని భరిస్తూనే ఉన్నాం. అయినా భరిస్తారు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వైఎస్ భారతి గారు అనేది కూడా కొంచెం కూడా మా వదిన భారతి గారి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా. అసలు ఇప్పుడు ఆయనకి భారతి గారితో ఏంటి గొడవ? సాక్షిలో ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏబిఎన్ ఈనాడోడు ఇష్టం వచ్చినట్లు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతి గారి గురించి, విజయమ్మ గారి గురించి, మా పార్టీ గురించి రోజు 16 పేపర్లు ఉంటే 16 పేపర్లు మా పార్టీ గురించే బ్యాడ్గా ఉంటాయి. దాంట్లో ఒక్కటి కూడా ఏమి ఉండదు, పథకాల గురించి ఉండదు, ఏమి ఉండదు. ఎంత అది వాళ్ళకి ఎంత ఓపిక రాయడానికి కూడా చూస్తే చెత్త ముయ్యాలనిపిస్తుంది. ప్రజలు ఎలా చదువుతారేమో తెలియదు, కానీ ఆయన కూడా మేము ఏ రోజు వాళ్ళ రామోజీరావు భార్యను కానీ ఆంధ్రజ్యోతి భార్యలను కానీ వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని మేము ఏ రోజు మాట్లాడమే కౌంటర్ ఇస్తాం. అంతేగాని నీకు ఒకవేళ మా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మీద నువ్వు ఎంత తప్పుడు వార్తలు చేస్తే మేము కౌంటర్ ఇస్తాం. అంతేగాని భారతి గారితో నీకేం సంబంధం ఉంది ఎల్లముండల సాంబా? నీకు నువ్వు చిక్కి తగినా నేనే చెప్తూ కొడతాను, ఇన్ని గ్యారంటీ కొడతా. ఏం మాట్లాడుతున్నాడు ఫస్ట్ వినండి భారతి గారి గురించి. ఈ రోజున రాజు న్యూస్లో కానీ, సాక్షిలో కానీ, మిగతా న్యూస్లో, బికాస్ ఆఫ్ మేము అక్కడ గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా పనిచేస్తాం, డెఫినెట్గా పనిచేస్తాం. ఈ రోజు ఇంకెక్కువ పని చేస్తాను నేను. ఈ రోజు నుంచి మేము కూడా పనిచేస్తాం. భారతీ గారంటే భారతీ రెడ్డి మేడం అనేవాడిని. ఈ రోజు నుంచి భారతీ నీ ఇష్టం వచ్చింది రాసుకో, నీ ఇష్టం వచ్చింది కూసుకో, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. మీకు ఎగ్నెస్ట్గానే నేను పనిచేస్తాను. మీరేమన్నా అనుకోండి, మిమ్మల్ని ఇంతకాలం నేను మేడం మేడం అని గౌరవించాను, ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు. లేనిపోని రాతలు నా మీద లేనిపోని రాతలేమి సాక్షిలో రాయలేదండి. అందరికీ తెలుసుగా వీడు హైదరాబాద్లో ఒక పెట్రోల్ బంక్ని ఆక్రమించుకొని ఒక సంధ్య అనే ఆమెని, అది ఏందో ఆ సంధ్య అనే ఆమె, వాళ్ళ సంధ్య కన్స్ట్రక్షన్ అనే వాళ్ళది ఆక్రమించుకున్నాడని మనందరికీ తెలుసు. అది ఉండింది సాక్షి పేపర్లో రాస్తే వీడికి మండి, వీడికి ఒక్కరోజు వీడి గురించి రాసేసరికి ఇంత మండితే మాకి రోజు భారతి గారి గురించి, మా భారతి మా జగనన్న గురించి ఈ మా పార్టీ రోజు రాస్తుంటే మాకెంత మండాలి చెప్పండి. ఇప్పుడు వీడు ఇలా మాట్లాడుతున్నాడుగా, వీడు అసలు మనిషేనా? వీడు మనిషికే పుట్టాడా? వీడు వీడిని ఏమిడితో కొట్టాలో చెప్పండి. వీడిని ఇంకొకసారి మేమైతే వార్నింగ్ ఇస్తున్నాము, ఎల్లముండల సాంబా గాడికి, టీవీ ఫైవ్ సాంబా గాడికి మా భారతమ్మ జోలికి వస్తగిన లేడీ మాట్లాడకూడదు. నీ నాలుక కోసి కారం పెట్టి ఊరంతా తిప్పుతాము, జాగ్రత్త. అదే లోకేష్ స్టైల్లో బట్టలు ఇప్పి ఊరంతా తిప్పుతామన్నమాట, జాగ్రత్త. నీ స్టూడియో దగ్గరికి వచ్చే తాట తీస్తాము. ఏమనుకుంటున్నావు? నీకు అసలు ఇంత రోషం వచ్చిందంటేనే వీడికి ఇంత కోపం వచ్చిందంటే వీడు ఎంత అంటే వీడు తప్పులని బయటికి పడేసరికి పాపం ఆవేశం వచ్చేసింది అనమాట. అంటే భారతి గారు ఏం చేస్తారు? ఇప్పుడు మేము సాక్షి మరి ఈరోజు రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రోజు భారతమ్మ గురించి రాస్తారు, మరి అంత మాత్రాన భారతమ్మ వచ్చి తిట్టేకవుతుందా?
కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయని మేము పట్టించుకోము, మేము కౌంటర్ ఇస్తాము. భారతమ్మ కాలి గోటికి చెడిపోడు వీడు, మా జగనన్న వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లు కడిగే కూడా పనికిరాడు వీడు, గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డుకి కూడా వీడు పనికిరాడు. ఇలాంటి విధవ వీడు మా వదిన భారతి గురించి మాట్లాడుతూ ఉంటే ఎలా కొట్టాయి, వీడిని ఏమిటితో కొట్టాలి మీరే ఆలోచించుకోండి. ఇలా మాటలు మాట్లాడడం వీడు కరెక్టే కాదు ఒక ఆడవాళ్ళ గురించి. పద్ధతిగా నువ్వు ఒకవేళ నీకు అలా ఒకవేళ పేపర్ ఇప్పుడు మేము రోజు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఏదైనా వస్తే మేము మీ ఈనాడోడు అలా తప్పు రాశాడు ఇలా తప్పు రాసిన మేము కౌంటర్ ఇస్తాం, నీకు బుద్ధి కౌంటర్ ఇయ్యి. అంతేగా నువ్వు ఆవేశంలోనే తెలిసిపోతుంది, నువ్వు ఇంత ఆవేశపడుతున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు అనేది తెలిసిపోతూ ఉంది. నువ్వు దానికి సాక్షి ఏదైనా రాస్తే దానికి నువ్వు కౌంటర్ ఇవ్వు. ఉంది కదా, కూర్చుంటావు కదా టీవీ ఫైవ్లో కెమెరా ముందు కూర్చొని వాగుతావుగా గంటలు 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 గంటలు, లేని కూడా లేవు, బాత్రూమ్ కూడా లేస్తావా లేదు, కూర్చొని వాగుతానే ఉంటావుగా. మరి అలాంటివి మరి కౌంటర్ ఇవి, అంతేగాని ఇలా వచ్చి మాట్లాడతావా? నీతి లేని మనిషి వీడు. వీడు మరి వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత మాత్రం విలువిస్తాడో ఏమో మరి. వీడినైతే మేమైతే ఇలాగే మాట్లాడుతుంటే నేను చెప్తూ అయితే గ్యారంటీ కొడతాం.